గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను కామన్ మ్యాన్. ఈరోజు బీమా పాలసీ క్లెయిమ్కి వచ్చిన సంచలన తీర్పు గురించి మనం తెలుసుకుందాము. మీకు ఏదైనా కంపెనీకి సంబంధించిన బీమా పాలసీ ఉందా? అయితే ఈ వీడియో మీకు తప్పక ఉపయోగపడుతుంది. అందరూ చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఏదైనా పాలసీ తీసుకోవాలనుకుంటే చాలా ఆలోచించేవాళ్ళు, పాలసీ ఎందుకు అవసరమా అని కూడా ఆలోచించేవాళ్ళు. కానీ రాను ఏంటంటే పాలసీలపై ప్రజలకు బాగా అవగాహన పెరిగింది, బీమా పాలసీలు తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగింది. కరోనా వచ్చిన తర్వాత చాలామంది పాలసీల గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు, అలాగే పాలసీలు కూడా తీసుకుంటున్నారు. బీమా పాలసీలు ఎలాగైతే వివిధ బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి, అలాగే దానిలోని లొసుకులు కూడా తీసుకొని క్లెయిమ్ దగ్గరకు వచ్చినప్పుడు దానికి అడ్డుపుల్ల వేయడానికి అదే విధంగా ట్రై చేస్తుంది. ఈ మధ్యనే ఒక బీమా పాలసీ విషయంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా పూర్తిగా ఈ వీడియో మొత్తం వినండి. 2013లో ఒక పర్సను ఒక బీమా పాలసీని తీసుకున్నాడు అనమాట. అయితే అదే సంవత్సరంలో అతను చనిపోయాడు. సో దానికి గాను నామినీ పాలసీని క్లెయిమ్ చేసుకోవడానికి బీమా సంస్థను వచ్చి సంప్రదించారు. అలాగే బీమా సంస్థని క్లెయిమ్ని శాంక్షన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అయితే బీమా సంస్థ వాళ్ళు సింపుల్గా వాళ్ళు అపోజ్ చేశారన్నమాట. ఎందుకంటే మీరు పాలసీ తీసుకుంటున్నప్పుడు పాలసీ హోల్డరు తనకున్న హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులను, అలాగే వర్క్ ఎన్విరాన్మెంట్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి, ఆ విషయాలు మీరు దాచి పాలసీ తీసుకున్నారని చెప్పి క్లెయిమ్ని రిజెక్ట్ చేశారు. అప్పుడు పాలసీ నామిని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ని అప్రోచ్ అయ్యి ఈ తన నుంచి వివరణ మొత్తం ఇచ్చినది. అదేవిధంగా రాష్ట్ర వినియోగదారుల కమిషను బీమా కంపెనీని కూడా వివరణ అడిగితే వారు చెప్పిన సమాధానం ఏంటంటే, పాలసీ హోల్డరు డయాబెటీస్తో బాధపడుతున్నాడని, అతని హెల్త్ ప్రాబ్లంను అతని దాచి పాలసీ తీసుకున్నాడని చెప్పేసి బీమా సంస్థ వర్షన్ చెప్పింది. దానికి బదులుగా నామినీ సైడ్ వారు పాలసీ హోల్డర్ చనిపోయింది డయాబెటీస్ వల్ల కాదని, హార్ట్అటాక్తో చనిపోయారని చెప్పి దానికి తగ్గ వివరణ ఇచ్చి దానికి సంబంధించిన డాక్యుమెంట్ని సబ్మిట్ చేశారు. ఈ రెండు సైడ్ల వివరణ విన్న తర్వాత రాష్ట్ర వినియోగదారుల కమిషను ఈ విధంగా రెస్పాన్స్ అయింది. డయాబెటీస్ అనేది దీర్ఘకాలంగా ఉండేది, డయాబెటీస్ వలన గుండెపోటు వచ్చి చనిపోలేదు కాబట్టి ఏదైనా దాచి ఉంచినా కూడా మీరు క్లెయిమ్ విషయాన్ని పూర్తిగా పరిశీలించి చూసుకోవా, క్లెయిమ్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయమని జీవిత బీమా సంస్థకు చెప్పింది. అంతేకాకుండా క్లెయిమ్కి 7.5% ఇంట్రెస్ట్తో పాటు 20,000 కోర్టు ఫీజులు కూడా చెల్లించాలని చెప్పి సంచలన తీర్పు విధించారు. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే రాష్ట్ర వినియోగదారుల సంఘం ఫామ్ను అప్రోచ్ అవ్వచ్చు, కాకపోతే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. మనకి పాలసీ తీసుకోవడం ఇంపార్టెంటు, అలాగే పాలసీలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అంతే ఇంపార్టెంటు. పాలసీ హోల్డరు పాలసీ తీసుకునేటప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక నామినీ దాన్ని క్లెయిమ్ చేయటం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, మనం పాలసీ హోల్డర్ ఏంటంటే పాలసీ తీసుకుంటాడు కానీ ఆ నామినీకి ఇలాంటి పాలసీ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మర్చిపోతాడు. దానివల్ల ఏంటంటే పాలసీ హోల్డరు నామినీ కోసం ఏదైతే మంచి జరగాలని చెప్పి పాలసీ తీసుకుంటాడో నామినీ ఆ బెనిఫిట్స్ పొందలేడు, అలాగే ఆ కట్టిన పాలసీకి కూడా విలువ లేకుండా పోతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ వాల్యుబుల్ సజెషన్ని కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ.